హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా టెక్కమ్ వీడియోస్. ఈరోజు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్ నుంచి మనకి వెబ్సైట్లో సిబిఐటీ సైకో టెస్ట్ అయితే ఉంటుందని నోటిఫికేషన్ రావటం జరిగింది. ఓకేనా? జూలై 30వ తారీఖున ఎవరైతే level-4 మరియు level-6లో షార్ట్ లిస్ట్ అయితే ఎవరైతే అయ్యారో, ఎవరికైతే సైకో ఉంటుందో వాళ్ళకి July 30వ తారీఖున సైకో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంకా దాని గురించి ఒక నోటిఫికేషన్ అయితే వెబ్సైట్లో పొందుపరిచారు. అలాగే మనకి ఆ పీడిఎఫ్లో సెకండ్ పేజ్లో కూడా ఏమనుందంటే మెడికల్ స్టాండర్డ్ ఉంది. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఓకేనా మన యొక్క 6x6, 6x9 ఈ విధంగా మన మెజర్మెంట్స్ చెక్ చేయించుకొని కలర్ బ్లైండ్నెస్ అవన్నీ లేదా అని ఆయన చేత స్టాంప్ వేయించుకొని ఎగ్జామ్కి అయితే కంపల్సరీగా వెళ్ళాల్సి ఉండిద్ది. మనం ఆ యొక్క సర్టిఫికేట్ ఒరిజినల్ లేకుండా ఎగ్జామ్కి అయితే మనల్ని అలౌ చేయలేరు. ఓకేనా? ప్రజెంట్ అయితే నాకు ఒంట్లో బాగా అట్టలేదు, అందుకని నేను సైకోమెట్రిక్కి వీడియోస్ చేయటం కుదరట్లేదు. ఓకేనా? కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకని వీడియోస్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బాగా ప్రిపేర్ అవ్వండి, కుదిరితే నేను సైకోమెట్రిక్కి క్లాసెస్ని మరి చేయటం జరిగింది. ఓకేనా? నా యొక్క ఫీల్ ఎలా ఉంటే అలా చేస్తానన్నమాట. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఆరోగ్యం బాగాలేదు. ఓకే, ఇది మరి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇంకేదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి, ఎందుకంటే మన సర్టిఫికేట్కి సంబంధించి ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే నేను నెక్స్ట్ మళ్ళీ వీడియో చేసి పెడతాను. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏంటి, నేను ఎలా చేయించుకున్నాము. ఓకేనా? మరి కొంతమందికి లైట్గా సైట్ ఉండిద్ది, మరి వాళ్ళు సెలెక్ట్ అవుతారా లేదా అనేది కూడా చూడాలి. ఇప్పుడు అంటే సైట్ ఉండి కూడా చాలామంది level-6లో పాస్ అవ్వటం జరిగింది. మరి వాళ్ళకి సర్టిఫికెట్ ఎలాగా, మరి వాళ్ళకి సైట్ అనేది లేదు కదా, మరి ఎలా ఉండిద్ది? వాళ్ళు ఐసెట్స్ మీద ఉన్నారు, ఆల్రెడీ ఐసెట్స్ మీద ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, మరి అయినా level-6 క్వాలిఫై అయ్యారు. ఇందులో మనకి సర్టిఫికెట్ కావాలి. ఇలా ఎటువంటి ప్రాబ్లంలు అయినా ఉంటే చూద్దాము, మరి ఎవరన్నా తగులుతారేమో మన ఫ్రెండ్స్లో కూడా. ఓకేనా? చూద్దాం మరి ఎలా ఉంటుందో ఏంటో. ఓకేనా? మరి మన నాయ టెక్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.